అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకొని నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఆన్లైన్ పనుల కోసం కొత్తగా సెల్ ఫోన్లు అందించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దువ్వా శేషబాబ్జీ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. కల్పించాల్సిన వాళ్ళు మహిళల ఊసులు పోసుకోకండి మీరు అని చెప్పి ఈవేళ మీకు తెలియజేస్తా ఉన్నాం. టిడిఎస్ పీడి గారు ఆఫీస్ ముందు చేయాలని మనం అనుకున్నాం, అవునా కాదా చెప్పండి. మీరు అందరు కూడా అక్కడ చేయాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరంటే పోలీస్ వారు. మనం అక్కడ చేయడం వాళ్ళకి సంతృప్తికరంగా లేనట్టుంది, ఇక్కడ తీసుకొచ్చారు. ఏ చిన్న కారణం వచ్చినా సరే ఈ మధ్యన కాకినాడలో హౌస్ అరెస్ట్లు పెరిగిపోయాయి. బేబిరాణి, రాజ్ కుమారు, శేషబాబ్జీ గత 40 రోజుల్లో ఈ వేళతో 8వ సారి హౌస్ అరెస్ట్. ఏమి న్యాయంగా ఉందో పోలీసు వారు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. కాకినాడలో గంజాయి వ్యాపారం సాగుతుంది, వాళ్ళు పట్టుకొని మీరు పోయి ఆడపిల్లలు స్వేచ్ఛగా, ఏ ఆడపిల్ల కూడా చిన్నపిల్ల పెద్ద ఆవిడేం లేదు, ఎవరు కూడా స్వేచ్ఛగా పని ప్రదేశానికి వెళ్ళి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అమ్మాయిలపై వేధింపులు పెరిగిపోయాయి. నేను తుని వెళ్ళింది, నేను అక్కడ మన అంగన్వాడీ లీడర్ అమ్మనే వైసీపీ కార్యకర్త ఏడ్పిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ చెప్పారు సామలకోటలో ఒక వైసీపీ లీడర్ ఏడ్పిస్తున్నాడు, కొమరపాలలో ఒక అంగన్వాడీ టీచర్ను అక్కడ వైసీపీ లీడర్ ఏడ్పిస్తున్నారు. చెప్పొచ్చేది ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఇచకల్లాగా తయారయ్యారు. ఆధారు నమోదంట, ఆధార్ లింక్ చేయడమంట, ఇది ప్రతిరోజు చేయాలి. చాలా దుర్మార్గంగా పని ఒత్తిడి పెంచేశారు. కూరగాయలకు డబ్బులు ఎవరు వంట చేసి పెట్టాలి, బియ్యం పట్టుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో వేయరు. కానీ బాలింతలకి చూలింతలకి వంట చేసి సాంబార్ అన్నం, కూర అన్నం, రకరకాల మెను ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు అంగన్వాడీలకి. నేను ఎవరు తెలంగాణ గవర్నమెంట్ కంటే నేను అదనంగా వేతనాలు ఇవ్వడం కానీ వాళ్ళకంటే ఎక్కువ గౌరవించడం ఇవన్నీ చేస్తానన్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ 13,500 రూపాయలు వేతనం ఇస్తుంది, 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, తునిలో రిటైర్ అయిన అంగన్వాడీ వర్కర్ ఇవాళ మంచం పట్టేసి ఉండేది, తాగడానికి నీళ్లు కూడా లేవు. అంత దుర్మార్గంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈవేళ అంగన్వాడీ.